బాలీవుడ్ బ్రహ్మాస్త్రము మూవీ టీంకి కొత్త కష్టాలు వచ్చాయి. మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో మొదటి భాగం వచ్చే నెల 9న రాబోతోంది. అందుకే ఫిలిం టీం ప్రమోషన్లో ఎమోషన్ పెంచింది. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సపోర్ట్ చేస్తున్నా కానీ గతమే బాలీవుడ్ని భయపెడుతోంది. ఎందుకు? బ్రహ్మాస్త్ర మూవీ మీదే బాలీవుడ్ పెద్దలు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా వచ్చే నెల 9న రాబోతోంది. బాలీవుడ్ ని కాపాడే బాహుబలినే బ్రహ్మాస్త్ర మూవీ అంటున్నారు. రణ్వీర్ కపూర్, ఆలియా అండ్ కోతో అయాన్ ముఖర్జీ తీసిన బ్రహ్మాస్త్ర నిజానికి మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం వచ్చే నెల 9న రాబోతోంది. ఇక ఫిలిం టీమ్ పెంచిన ప్రమోషన్ చూస్తే బాలీవుడ్ పరేషాన్ ఏంటో అర్థమవుతోంది. లాల్ సింగ్ చడ్డాని కూడా సౌత్ లో ప్రచారం చేసేందుకు మెగాస్టార్ ముందుకొచ్చాడు. సినిమాకు సమర్పకుడిగా ఉన్నాడు. కంటెంట్ కనెక్ట్ అయ్యేలా లేకపోవడంతో చిరు ప్రయత్నం ఫలించలేదు. ఇక కార్తికేయ 2తో బ్రహ్మాస్త్రకు పోలికలు పెడుతున్నారు. కార్తికేయ 2 కంటెంట్ బాగుంది కాబట్టి నార్త్ లో అనుపమ్ ఖేర్ నుంచి కశ్మీర్ ఫైల్స్ నిర్మాతల వరకు ఈ సినిమాను సపోర్ట్ చేసిన వాళ్ళకి కాసుల వర్షం కురిసింది. కంటెంట్ బాగుంది కాబట్టి కార్తికేయ 2ని సపోర్ట్ చేసిన బ్యాచ్ కి కాలం కలిసొచ్చింది. లాల్ సింగ్ చడ్డా సోసోగా ఉండటంతో మెగాస్టార్ ప్రయత్నం వికటించింది. అందుకే బ్రహ్మాస్త్ర ఏమాత్రం అటు ఇటుగా ఉన్న ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న రాజమౌళికి పంచి పడినట్టే అంటున్నారు.